హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అమ్యూజింగ్ స్టఫ్ స్టాఫ్ ఛానల్కి స్వాగతం ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్ అందరూ కూడా సచివాలయం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారని ఆశిస్తున్నాను రానున్న పదిహేను రోజుల్లో ఎలాగ ప్రిపేర్ అవ్వాలి ఎటువంటి టిప్స్ మీరు పాటించాలి అనే దాని గురించి మనం ఒకసారి చూసుకుందాము సో ఆల్రెడీ రాసి సార్ రాసున్న వాళ్ళని అడిగి టాపర్స్ని మాట్లాడి మేము కూడా రాసున్నాం కాబట్టి విత్ క్లియర్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాము మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పేపర్ అనాలిసిస్ కేటగిరీ వన్లో పార్టీఏ పాటుబిలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అదే కాకుండా కొంచెం మెటీరియల్ కష్టము దొరకడము ఏవైతే హిస్టరీ పాలిటీ ఎకనామీ ఉన్నాయో ఇవి కాకుండా ఏదైతే సొసైటీ కంప్యూటర్సు ఇంగ్లీషు ఇలాగ సపరేట్ సపరేట్గా ఉన్నాయో వీటికి సంబంధించిన మెటీరియల్సు క్లాసెస్ ఆల్రెడీ చేశాము వాటి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది అందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ యూనో థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అని చెప్పడం జరిగిందనమాట మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే ఇప్పుడు సచివాలయం పరీక్ష మరో పదిహేను రోజులు ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చెప్పింది అదే అండి సో ఇప్పుడు డైలీ రొటీను అండ్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ మొన్న లైవ్ సెషన్ జరిగినప్పుడు ఆ లైవ్ సెషన్లో చాలామంది మంచి మంచి డౌట్స్ అడిగారు వాళ్ళ డౌట్స్ క్లారిఫై అయినట్టు కూడా చెప్పారు ఐ థింక్ సో అండ్ దాంట్లో కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ చాలామంది ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను సో ఆ షెడ్యూల్ ప్రకారం మనం ముందుగా చూసుకుంటే డివైడ్ ద డే ఇంటూ ఫోర్ సెషన్స్ ఈ ఫోర్ సెషన్స్ ఏంటంటే ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ అట్లా ట్వెల్వ్ అవర్స్ సో ఒక సెషన్లో కంప్యూటర్సు ఇంగ్లీషు రీజనింగు మ్యాథ్స్ ఇవన్నీ కూడా అనమాట ఇంకో సెషన్లో జనరల్ స్టడీసు సంబంధించి కోరు ఉంటాయి కదా హిస్టరీ పాలిటీ అవి ఇంకో సెషన్లో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ స్కీమ్స్ బైఫర్కేషను సొసైటీ ఇవి ఇంకో సెషన్ ఏంటంటే రివిజన్ అనమాట సో ఇలాగా అలానే కాకపోయినా ఒక రకరకాలుగా ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల పార్ట్ ఏ మొత్తము మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీషు సొసైటీ అదే మామూలుగా ఇది ఏపీ స్కీమ్స్ ఇవన్నీ అవి కొట్టుకోవాలి మధ్యాహ్నం నుంచి సాయంత్రం సిక్స్ వరకు ఇవి సిక్స్ తర్వాత మనం ఇది చేసుకోవాలి అన్నట్టు త్రీ షెడ్యూల్సే వేసుకోండి పర్వాలేదు ఏదైనా కానీ ఒక షెడ్యూల్ అంటూ లేకుండా తలా తోక లేకుండా పోవడం మంచిది కాదు కరెక్ట్ కాదు అది కూడా ఈ మూమెంట్లో జస్ట్ కేవలం టూ వీక్స్ ఉన్న టైంలో మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు యూ కెనాట్ అఫోర్డ్ టు టేక్ ఎనీ రిస్క్ రైట్ నౌ సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ ఇట్లా షెడ్యూల్ వేసుకున్నప్పుడు ఒక్కోసారి మీకు నైట్ టెన్ వరకు షెడ్యూల్ వేసుకున్నారు కానీ మీకు షెడ్యూల్ అవ్వలేదు సో యూ నీడ్ ఎక్స్ట్రా టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ సో స్టే అప్ ఆల్ ద నైట్ యూనో ఒక వన్ వన్ థర్టీ వరకు అయినా చదవండి ప్రాబ్లం లేదు ఈ ఒక ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మీరు కానీ గట్టిగా ప్రిపేర్ అయితే జాబ్ మీదే పోస్ట్ మీదే దీని గురించి కొంచెం మాట్లాడాలనుకుంటే లాస్ట్ ఇయర్ సచివాలయం పోస్టులు పడినప్పుడు మీ అందరికీ తెలుసు అన్ని పోస్టులు పడ్డాయి సో ఇది వెరీ యూనో సీమ్స్ లైక్ వెరీ చీప్ కొంచెం లో లెవెల్ జాబు ఊర్లో పెద్దగా రెస్పెక్ట్ లేదు అని అనుకొని చాలామంది అప్లై చేయడం మానేశారు చేసిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వలేదు కొంతమంది సో ఆల్రెడీ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏదో కొంతమంది లెక్కతో వచ్చేసింది వాళ్ళు స్టార్టింగ్లో కూడా కొంచెం ఏదో అన్నట్టున్నారు కానీ దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ వ్యాల్యూ అందరికీ తెలిసి వస్తుందనమాట ప్రతి ఒక్క సేవ సచివాలయంలోనే జరుగుతుంది ఆధార్ కూడా ఇవ్వబోతున్నారు మీ సేవ ఆరోగ్యశ్రీ రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా అంటున్నారు సో ఎవ్రీథింగ్ యూ యు డోట్ నీట్ టు గో టు ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడో ఆఫీస్ ఆర్ ఎనీ ఇంజనీర్ ఆఫీస్ ఎనీథింగ్ ఎవ్రీ సింగిల్ సర్వీస్ విల్ బీ అవైలబుల్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఆర్ ఎట్ యువర్ విలేజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద సచివాలయం సో ఎవ్రీ సచివాలయం ఎంప్లాయీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్ సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ దాట్ ఒక కొత్త సిస్టమ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇంత వాల్యూ ఇచ్చి ఇంత చేపిస్తున్నారు వాళ్ళ చేతులు అంత పవర్ పెట్టినారు అంటే కరెక్టే శాలరీ తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ భారీ నోటిఫికేషన్ వరల్డ్ వైడ్ ఎక్కడ లేదు కాబట్టి సో ఇంకొక వన్ ఇయర్ అయితే ఆల్రెడీ చేరిన వాళ్ళకి పర్మనెంట్ అయిపోతుంది అంటున్నారు సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సో ఐ ఎందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సచివాలయం గురించి ఇప్పుడు కూడా కొంతమంది చిన్న చూపు ఉంది చాలామంది చెప్తున్నాను ఈ కరోనా మూమెంట్లో నాకు చాలామంది చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదు ఉండే ఒక రూమ్లో దాంట్లో కొంతమంది రాసి వచ్చేసింది సచివాలయం జాబ్ వచ్చేసింది ఏదో ఒకటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ ఇట్లా సో కొంతమంది ఏంటంటే రాయలేదు రాసిన పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు వాళ్ళు మాత్రం ఇప్పుడు ఆడనే రూమ్లో ఉంటున్నారు హైదరాబాద్లో అక్కడ ఉండే వాళ్ళు ఏమో ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నారు వాళ్ళు అక్కడ నుంచి ఇంటికి పోలేక అక్కడ ఉండలేక క్వారంటైన్లో ఉండి ఇంటికి రావాలంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక లాక్డౌన్ టైంలో సో వాళ్ళు కొత్త కొత్తలు ఆడిపోతున్నారనమాట సో ఇప్పుడు వాళ్ళు వెరీ వెరీ రిగ్రెట్ ఫీలింగ్ దే ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు టూ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ జాబ్ కొట్టి మంచి నీట్గా లోకల్ ఏరియాలోనే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ లేదంటే కొంచెం దూరం అయి ఉండొచ్చు వెళ్ళేసి వస్తున్నారు జాబు చేసుకుంటూ వస్తున్నారు నీట్గా ఉన్నారు ప్రశాంతంగా అని వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెరీ వెరీ బర్నింగ్ డిజైర్తో స్పిరిటెడ్గా బాగున్నారనమాట సో వాళ్ళందరూ కూడా మీ కాంపిటీషనే కొత్త వాళ్ళకి సో బీ వెరీ కేర్ఫుల్ ఇప్పుడు త్రీ కేటగిరీస్ ఆఫ్ మనం యాస్పిరెంట్స్ని మనం చూసుకోవచ్చండి త్రీ కేటగిరీస్ ఆఫ్ యాస్పిరెంట్స్ అంటే ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు నాకు తెలుసు పన్నెండు నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా నాకు తెలుసు సో గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఇప్పటిదాకా పడినాయి అప్పటి నుంచి ఎన్ని రెండు పడినాయి గ్రూప్ టూ అట్లా అన్నీ పడి లాస్ట్ దగ్గరికి వచ్చి పోయినట్టు కానీ ఇలాంటిగా చాలామంది ఉన్నారు ఫిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ కాకుండా వీళ్ళందరూ కూడా ఇప్పుడు సచివాలయంలోకి రావడము సచివాలయం ఎగ్జామ్ రాసి వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ పొలి పాలిటీ హిస్టరీ ఎకనామీ వీళ్ళు అసలు మామూలుగా కాదు జాగ్రఫీ పిండేస్తారు సో వాటిలో బాగా స్కోర్ చేసేసుకున్నారు ఎస్ఐకి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా యాపిట్యూడ్ రీజనింగ్ వాటిలో బాగా స్కోర్ చేసుకుని జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయారండి పంచాయతీ సెక్రటరీస్ సో కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళందరూ అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ విఆర్ఓ విలేజ్ సర్వేయర్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా డిజిటల్ అసిెంట్ కూడా వెళ్ళిపోయారండి సో ఇది ఒక కేటగిరీ ఇంకో కేటగిరీ దీంట్లోనే ఇంకో కేటగిరీ ఏంటంటే యూపీఎస్సీ అటెంప్ట్లు ఇచ్చి ఢిల్లీకో ఎక్కడికో ప్రిపేర్ అయ్యి ఒక టూ త్రీ అటెంప్ట్స్ ఇచ్చి సో ఒకసారి చూద్దాం గ్రూప్స్కి అని చెప్పి గ్రూప్స్కి వచ్చి గ్రూప్స్ నోటిఫికేషన్స్ లేక మళ్ళీ ఇప్పుడు సచివాలయంలోకి వచ్చి సచివాలయం జాబ్ రాసి ఇక్కడ ఇరుకోబోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇక్కడ ఇరుక్కోబోయి ఇక్కడ మళ్ళీ వాళ్ళు రాస్తుంటారు ఇంకా హై పోస్ట్కి వెళ్దాం దీంట్లో అని చెప్పి సో ఇప్పుడు వెల్ఫేర్ వచ్చిన వాళ్ళు పిఎస్ కావాలని అట్లా రాసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సో దే ఆర్ ఆల్సో వెరీ టఫ్ కాంపిటీషన్ ఫర్ యూ రెండో కేటగిరీ ఏంటంటే లాస్ట్ ఇయర్ రాశారు పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయి ఉన్నారు సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా బన్నీ ఇంటి ఉన్నవాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ప్లస్ ఫిబ్రవరిలో పెడతా ఎగ్జామ్ ఇప్పుడు సెప్టెంబర్లో జరుగుతుంది కాబట్టి దాదాపు చాలా టైం వచ్చింది కాబట్టి వాళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు అదో కేటగిరీ ఇంకో కేటగిరీ ఏంటంటే వాళ్ళు పోయిన సార్ లాగా ఇప్పుడు మిగిలిపోయేవాళ్ళు అనమాట పోయిన సార్ ఎట్లయితే ఇది మన వల్ల కాదులే లేదంటే ఇది ఎందుకులే మనకి ఇంత చిన్న జాబు దీనికి బదులు గమ్ముగ ఇంట్లో ఉండడం బెటరు అనుకునేవాళ్ళు లేదంటే ఇప్పుడే పాస్అవుట్ అయ్యి అవుతున్న వాళ్ళు ఇంకా పాస్అవుట్ అంటే ఆటోమేటిక్గా అందరూ పాస్అవుట్ చేశారు కదా సో వీళ్ళు వీళ్ళందరూ ఈ కేటగిరీకి వస్తారు సో మీరు ఏ కేటగిరీ ఉన్నారో మీరే చూసుకోండి సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ షెడ్యూల్స్ ఉన్నాయండి ఇప్పుడు అన్నీ కూడా నేను చెప్పేదానికి కాదు కానీ కేటగిరీ వన్ కేటగిరీ వన్కి సంబంధించి ఫస్ట్ కేటగిరీలో ఉన్న యాజ్ ఇందాక చెప్పాను కదా సో అలాగ ట్వల్వ్ అవర్స్ మినిమమ్ ఏ సిక్స్టీన్ ఎయిటీన్ అవర్స్ పర్లేదు అంత కూడా మీచ్చేదానికి కుదరదు ఎయిట్ టు టెన్ అవర్స్ మహా అయితే మీకు ఇంకా కుదిరితే మీ దగ్గర స్ట్రెంత్ స్టామినా ఉంటే ట్వెల్వ్ అవర్స్ అంతే సో ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ వన్ ఎయిటీ అవర్సు అంతే సో మీరు మొత్తంగా ఈ సచివాలయం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేది వన్ ఎయిటీ అవర్స్ ఈ రోజు నుంచి అంటే మీరు నమ్ముతారా సో వన్ ఎయిటీ అవర్స్లో ఒక్క గంట వేస్ట్ చేయడానికైనా మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సో అందుకే రోజుల్లో కాదు గంటల్లో లెక్క పెట్టుకోండి ఎప్పుడైనా కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు సో మీకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది సో వన్ అవర్ సినిమా చూస్తున్నప్పుడు వన్ అవర్ టీవీ షో చూస్తున్నప్పుడు వన్ అవర్ ఏదైనా జబర్దస్త్ చూస్తున్నప్పుడు వరే నాకుండే వన్ ఎయిటీ అవర్సే కదా దీంట్లో ఇది పోతే ఎట్లా వన్ అవర్ పోతే ఎట్లా అని మీకు అనిపిస్తుంటుంది సో వెర్ బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టైం ఒకసారి తీసుకెళ్తే మళ్ళీ వెనక్కి రాదు మళ్ళా సచివాలయం పోస్టులు ఎప్పుడు పడతాయనేది ఎవరికీ తెలియదు ఆల్రెడీ కొంతమంది డౌట్లు అడుగుతున్నారు డిస్ట్రిక్ట్స్ పెంచుతున్నారు కదా సో డిస్టిక్స్ పెంచడం ద్వారా సచివాలయం పోస్టులు పెరుగుతాయని అడిగారు సో క్వశ్చన్లోనే కొంచెం ఎర్రర్ ఉందండి డిస్టిక్స్ పెరిగితే డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు కలెక్టర్లు ఎస్పీలు డిఈలు ఈలు వాళ్ళందరూ పెరుగుతారు కానీ డిపిఓ సీఈఓ ఈ లోకల్ మీకు విలేజెస్ ఏం పెరగట్లేదు కదా విలేజెస్ పెరిగితేనే సచివాలయాలు కొత్త ఏర్పడతాయి సో దాని మీద మీరు పెద్దగా ఆలోచనలు పెట్టుకోమాకండి ఆశలు పెట్టుకోమాకండి మనం ఇప్పుడు వేటి వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటరు సో ఇందాక నేను చెప్పినట్టు గన్ షాట్గా ఖచ్చితంగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీ చేతిలో జాబ్ ఉంటుంది కొంచెం లక్తో ఏటి ఏటి అంటే యాప్టిట్యూడు రీజనింగు ఇంగ్లీష్ కంప్యూటర్ తెలుగు తెలుగు ప్యాసేజ్ అనమాట బైఫర్కేషను పాలిటీ ఫ్రీడమ్ స్ట్రగులు ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ స్కీమ్స్ సో ఇప్పుడు ఒకటొక్కడికి మనం చూస్తే యాప్టిట్యూడ్ దీంట్లో మనం ఆల్రెడీ మాట్లాడి డిస్కస్ చేస్తున్నాం ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు క్యాలెండరు రిలేషన్సు టైమ్ అండ్ డిస్టెన్సు ప్రాఫిట్ లాస్ ఇలాంటి సింపుల్గానే ఉంటాయి పెద్ద లెవెల్ ఏమి ఉండదు మరి ఎస్ఏ లెవెల్కైనా తక్కువగానే ఉంది మనం చూస్తున్నాం ఆల్రెడీ ప్రీవియస్ పేపరు ఆ లింక్ ఒకసారి డిస్క్రిప్షన్ పెడతాను చెక్ చేయండి సో దట్స్ నాట్ వెరీ యూనో వెరీ టఫ్ సో దాని మీద కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయండి రీజనింగ్ రీజనింగ్లో కోడింగు టైమ్ అండ్ ర్యాంకింగు సీక్వెన్స్ సిట్టింగు ఇవన్నీ ఉంటాయి అనమాట సో అది కూడా పెద్ద పెద్ద కష్టమే కాదు దాంట్లో పోతే ఒక బిట్టు పోవాలి అంతే మీకు అంతకన్నా ఎక్కువ బాగూడదు ఇంగ్లీష్కి సంబంధించి ప్యాసేజ్ ఒకటి కన్ఫామ్ ఫైవ్ మార్క్స్ ఫిలింద బ్లాంక్స్ సీక్వెన్సు పీక్యూఆర్ఎస్ ఫ్రేజ్ రీప్లేస్మెంటు ఎర్రర్ డిటెక్షను ఇవే ఎక్కడ విని ఇవే రావాల్సిందంతే ఏ ఎగ్జామ్లో అయినా ఎస్సేసి అయినా బ్యాంక్ అయినా లాస్ట్ టైం చూసాము డిఫరెంట్ పేపర్స్లో కూడా చూసాము డిఫరెంట్ కేటగిరీ పేపర్స్లో కూడా అన్నీ కూడా మేము ఆల్రెడీ పెట్టున్నాం వీడియో ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము ఇంగ్లీష్కి సంబంధించి సో ఆ వీడియోస్ మళ్ళీ ఒకసారి చూడండి కొత్తగానే ఏంటి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఆల్రెడీ చూసిన వాళ్ళైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్స్ ఒకసారి రివిజన్ చేసుకోండి లేదంటే వీడియో ఒకసారి మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ పోండి మీరు గుర్తున్నాయా లేదా అనేది మీకు ఒకసారి అర్థమవుతుంది అనమాట ఇంకోసారి చూస్తే సో ఐ హోప్ దే విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ సో ఇంగ్లీష్లో వచ్చేటటువంటి ప్యాసేజ్తో ఒకటి కలిపి పన్నెండు పదమూడు మార్కులు మేము మీకు ఒక్కటి కూడా పోకూడదు పోతే ఒకటి అంతే రెండు తెలుగు మీడియంలో కానీ అయితే సో ఇక్కడే మీకు సరే ఇంకోటి కంప్యూటర్ కూడా ఉంది కంప్యూటర్లో ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ ఫైవ్ సిక్స్లో కూడా మరీ డీప్గా వెళ్ళిపోయేవాడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో కీబోర్డ్స్ ఈ కీబోర్డ్లో ఏదో నొక్కితే ఏదో వస్తుంది అలాంటివి అడగడం లేదు పెద్దగా మహా అయితే ఒక క్వశ్చన్ అంతే టఫ్ క్వశ్చన్ సో రిమైనింగ్ ఆర్ వెరీ ఇన్పుట్ అంటే ఏంటి అవుట్పుట్ డివైజెస్ ఏంటి లాంగ్వేజెస్ ఈ ఫుల్ ఫామ్స్ ఇవే అడుగుతున్నాడు సో దట్స్ నాట్ వెరీ టఫ్ సో దీనికి సంబంధించి కూడా వీడియో పెట్టినాము ఒకసారి చెక్ చేయండి థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ వీడియో ఉన్నట్టుంది దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా దాంట్లోంచే క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది సో తెలుగు ప్యాసేజ్ తెలుగు ప్యాసేజ్ లాస్ట్ టైం కొంచెం టఫ్గా ఇచ్చాడు కానీ ఈసారి అలా వస్తుందని చెప్పలేము లాస్ట్ టైం ఇచ్చిన దాంట్లో కూడా ఒక రెండు మూడు క్వశ్చన్లు ప్రతి ఒక్కరు పెట్టగలిగారు బాగా పట్టున్న వాళ్ళు మాత్రం అన్నీ పెట్టేశారండి సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ సిక్స్ టాపిక్స్లోనే ఈ సిక్స్ టాపిక్స్లోనే ఎటువంటి జనరల్ స్టడీస్ నాలెడ్జ్ లేకుండా ఈ సిక్స్ టాపిక్స్లోనే మీకు పది ఇరవై ముప్పై నలభై నలభై ఐదు మార్కులు ఇన్ని మీ ఏడు ఉన్నాయండి సో ఈ నలభై 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 ఐదు వేసుకోండి ఈ నలభై ఐదులో ఒక ఐదు తీసేస్తే నలభై మార్కులు మీకు దీనిలోంచి రావాలంతే అంతే లాస్ట్ టైము పంచాయత్ సెక్రటరీ వెల్ఫేర్ అసిస్టెంటు ఈ కొట్టిన వాళ్ళు కట్ ఆఫ్ మనం చూసుకుంటే ఓసీలో సెవెంటీ టూ సెవెంటీ త్రీ అలా ఉనింది మామూలుగా పంచాయతీ సెక్రటరీకి సారీ సెవెంటీ ఫైవ్ అట్లా అవునింది తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు సో దెర్ ఈజ్ నో కట్ ఆఫ్ స్పెషల్ స్పెసిఫికల్లీ సో వాళ్ళందరూ కూడా నాకు చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పుడు కొంచెం తక్కువ పోస్ట్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో నాకు పోయింది ఇంగ్లీష్ నాకు ఒక్క ముక్క రాలేదు అందుకని పోయింది కంప్యూటర్స్లో అసలు 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 ఇప్పుడు దాకా నాకు తెలియదు కంప్యూటర్స్ గురించి చిన్నప్పుడు ఎప్పుడో ఎంఎస్ ఆఫీసుకు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు కోచింగ్ తీసుకున్నా కానీ ఏం గుర్తులేవు అందువల్ల నాకు బిట్లు పోయి పోస్ట్ ఇచ్చిన పోస్ట్లో ఉన్నాను అని వాళ్ళు బాధపడడం నేను చూశాను సో మీరు ఆ తప్పు చేయమాకండి ఇవి ఉన్న ఫిఫ్టీన్ డేస్ టైంలో ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ టైంలో ఇవే 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 వెరీ ఇంపార్టెంట్ ఇవే చూసుకుంటూ ఉండండి బిట్లు అయితే పోవు మేము పెట్టిన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము మిషన్ ఏపీపీఎస్సి అమ్యూజింగ్ స్టఫ్ అని ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము దాంట్లో ఎటువంటి డౌట్స్ అని అడగండి అందరు జాయిన్ అవ్వండి ఎటువంటి డౌట్స్ని అడగండి సో నెక్స్ట్ మనం చూసుకుంటే బైఫర్కేషన్ బైఫర్కేషన్ కూడా వెరీ టఫ్ టాపిక్ ఏం కాదు ఆల్రెడీ ప్రిస్క్రైబ్డ్ మెటీరియల్ ఉంటుంది దానికి సంబంధించి కూడా బిట్స్ చేస్తాము మెటీరియల్ కూడా ఇస్తాము వెరీ వెరీ సూన్ రేపో ఇల్లుండో సో దాంట్లో కూడా ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ వస్తుంటాయి జస్ట్ సెక్షన్స్ డివైడేషన్ ఆఫ్ ఫండ్స్ ఇండస్ట్రీకి సంబంధించి రివర్ వాటర్కి సంబంధించి సో ఇవి కూడా పెద్ద కష్టమేం కాదు పాలిటీ పాలిటీ ఎస్పిషియల్గా ఎందుకు మెన్షన్ చేశానంటే ఇక్కడ పాలిటీ నుంచి వచ్చే క్వశ్చన్లు ప్రెసిడెంటు ఫండమెంటల్ రైట్సు ముఖ్యంగా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్సే వస్తున్నాయి ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మున్సిపాలిటీ పంచాయతీ ఎందుకంటే ఎగ్జామే దాని రిలేటెడ్ కాబట్టి సో ఇక్కడ మీకు ఖచ్చితంగా ఒక టెన్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ టెన్లో పోతే ఒక రెండో మూడో అంతే సో మీరు ఇట్లా మార్కులు లెక్కేసుకుంటూ పోవాలి టాపిక్ సెలెక్షన్స్ కూడా దీని గురించి నెక్స్ట్ మాట్లాడతాను ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనకి ముఖ్యంగా ఏమేమి జరుగున్నాయి ఈ కాంగ్రెస్ సంబంధించి వచ్చినప్పటి నుంచి గాంధీ సంబంధ గాంధితకు సంబంధించినటువంటి ఈ యాక్ట్సు సతీసాహమనం యాక్ట్ కానీ ఇవన్నీ కూడా ప్లస్ ఢిల్లీ సుల్తాన్స్ వాటికి సంబంధించి కూడా అడుగుతున్నారండి మొగల్స్ సో ఏపీ రిలేటెడ్ స్కీమ్స్ గురించి కూడా ఆల్రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ జరిగేదే నవరత్నాలు ఈ సచివాలయం వ్యవస్థలోనే ఎక్కువ పథకాలైన అవైలబుల్ అవుతున్నాయి కాబట్టి ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు సో వెరీ క్వశ్చన్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతిది బిట్టే అన్నట్టు ఉంటుంది అన్నమాట దీంట్లో దీనికి సంబంధించి కూడా ఒక వీడియో పెడతాము ఆల్రెడీ దీని గురించి చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి ఒక జగన్ అన్న అజెండా జగన్ అన్న తోడు అన్నట్టు కొన్ని బుక్స్ ఇచ్చినారు రెండు బుక్స్ వాలంటీర్స్ ద్వారా సో ఆ బుక్స్ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ఇంట్లో పక్కన పడేయకుండా ఒకసారి మళ్ళీ తెప్పించుకుని చూడండి ఒకసారి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒకసారి మనము మాములుగా అయితే చెప్పడం కరెక్ట్ కాదు కానీ మీరు చేయకూడనేటువంటి అయ్యో తప్పుల గురించి మనం మాట్లాడుకుంటే న్యూ మెటీరియల్స్ కొత్త కొత్త మెటీరియల్స్ ఇప్పుడు ఆ మార్కెట్లోకి అవైలబుల్గా వస్తుంటాయి ప్రతి ఎగ్జామ్కి కామనే ఇంతకుముందు సచివాలయం ఇప్పుడున్నంతమంది మెటీరియల్ అవైలబిలిటీలో లేదు సో అప్పుడు బాగా ఎంపర్ అనమాట అందరూ సో ఇప్పుడు ఎక్కువ మెటీరియల్ ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళు అందరూ పెట్టడం ద్వారా సో నేనేమైనా మిస్ అయ్యాను అని చెప్పి వెరీ గ్రేవ్ మిస్టేక్ దే ఆర్ డూయింగ్ పీపుల్ సో యాస్పిరెంట్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇది ఆల్రెడీ వాళ్ళకు కూడా తెలుసు అయినా కానీ వాళ్ళు ఏంటంటే అది అదంతే ఒక చిన్న రిస్క్ వాళ్ళు వెళ్ళిపోతారనమాట ఆ ఇన్స్టింక్ ఫాలో అయిపోయి వెళ్ళిపోతారు సో ట్రై ట్రై నాట్ టు డూ దట్ వెరీ 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 ఇట్స్ వెరీ వెరీ ఇట్స్ నాట్ గుడ్ ఓకే సో న్యూ మెటీరియల్స్ తీసుకోమాకండి అలానే చూసింగ్ ఇర్రెలవెంట్ టాపిక్స్ ఇందాక చెప్పాను కదా ఇందాక నేను చెప్పినటువంటి ఎనిమిది తొమ్మిది టాపిక్స్ మీదే వెరీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి సో రిమైనింగ్ ఎకానమీ జాగ్రఫీ ఇవన్నీ కూడా వస్తాయి మీకు ఆల్రెడీ దీంట్లో నాలెడ్జ్ ఉంటే చూసుకోండి ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటే ఒకసారి రివిజన్ చేసుకోండి అంతేకాని కొత్తగా దాంట్లోకి పోవాల్సినంత అవసరం ప్రస్తుతానికైతే లేదు కొంచెం కొంచెం లైట్ లైట్గా బేసిక్స్ రివర్స్ సంబంధించి మన ఫిజియోగ్రఫీకి సంబంధించి లాంగిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఇవన్నీ కూడా ఇవి చూసుకోండి కొంచెం సరిపోద్ది అంతే సో చూసింగ్ రిల్వెంట్ టాపిక్స్ అంటే ఇదే ఇప్పుడు పార్ట్ బీలో ఇప్పుడు సొసైటీ ఇట్లా ఇట్లా సపరేట్ సపరేట్గా ఉన్నాయి సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటు ఏందంటే ఎల్లప్పుడు మారేటివి అనమాట డైనమిక్ టాపిక్స్ ఇలాంటి చూసి చూసుకొని ఆ ఇన్స్టిట్యూట్ ఇవి ఈ ఇన్స్టిట్యూట్ ఇవి మనకి కరెంట్ అఫైర్స్ మ్యాగ్జైన్స్ తీసుకొని ప్రిపేర్ అవుతూ యోజనాలు ఇవన్నీ ప్రిపేర్ అయ్యాలతో అవసరం ఇది యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్ ఏం కాదు సో మీకు టైం అంతా దాంట్లోనే వేస్ట్ అయిపోయింది ఇందాక చెప్పాను కదా గుర్తుపెట్టుకోండి వన్ ఎయిటీ అవర్స్ ఓన్లీ యూ హ్యావ్ బేస్డ్ ఆన్ ఎవ్రీ డే ట్వల్వ్ అవర్స్ ఓకే సో టెస్ట్లు టెస్ట్ లేని టెస్ట్లు అంటే నేను చెప్పేది ఏంటంటే మాక్ టెస్ట్లు రాయడము అలవాటు ఉంటుంది కొంతమందికి కానీ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీకి మార్క్ టెస్ట్ రాశారు ఒక్కోసారి ఎయిటీ రావచ్చు ఒక్కోసారి థర్టీ ఫార్టీ కూడా వచ్చే అవకాశం ఉంది పేపర్ కానీ వెరీ వెరీ టఫ్గా ఉండి మీరు లెక్క బాగలేకపోతే అప్పుడు మీరు నెగిటివిటీ ఫీల్ అయ్యి డిస్కరేజ్ అయిపోయి అరే ఇదేం మనం అయ్యేటట్లేదు ముప్పై నెలలు వస్తే యాడ్ అవుతారా అని మీకే మీరు అనుకోని డిస్కరేజ్ అయిపోయి నెక్స్ట్ మీకు ఇబ్బంది పడతారు అనమాట కనీసం ఒక వన్ టూ డేస్ దాని మీద దాని ఎఫెక్ట్ మీ మీద ఉంటుంది సో టెస్ట్లు రాయండి కానీ దాని గురించి నెగిటివ్గా ఫీల్ అవమాకండి జస్ట్ బిట్స్ కోసం రాయండి రాస్తే టెస్ట్లు స్కోర్ చెక్ చేసుకోకుండా జస్ట్ బిట్స్ కోసము రివిజన్ కోసం రాసుకుంటే రాసుకోండి అంతే రివిజన్ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ పదిహేను ఉండేదే పదిహేను రోజుల టైము దీంట్లో ఇంకా రివిజన్ యాడ్ చేస్తాము ఎట్ట కొత్తగా మెటీరియల్ యాడ్ చదువుతాము అంటే ఇందాక అదే చెప్పింది నేను కొత్త మెటీరియల్ ఇప్పుడు చదవమాకండి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాయి ఆల్రెడీ ఉండేటే చూసుకోండి ఓకేనా ప్లస్ రివిజన్ ఇందాక అదే చెప్పింది డే షెడ్యూల్లో ఎవ్రీ డే ఒక సెషన్ రివిజన్కి ఇచ్చేయాలా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ రివిజన్ కన్ఫర్మ్ ఉండాలి అలానే ఒక సబ్జెక్ట్ మొత్తం అయిపోయినప్పుడు పాలిటీ లక్ష్మీకాంత్ ఒక రోజులో అయిపోకపోవచ్చు పెద్ద పెద్ద సీనియర్లకి ఎప్పుడో నాలుగైదు సార్లు చదువుకున్న వాళ్ళు కాదు అయిపోద్ది సో మీకు త్రీ ఫోర్ డేస్ పట్టవచ్చు అప్పుడు లాస్ట్ డేనా ఒక టూ త్రీ అవర్స్ మళ్ళీ రివిజన్ చేసుకోండి అలా చేసుకుంటూ పోవాలి సో మీ షెడ్యూల్ మీ చేతుల్లోనే ఉంది మీ యొక్క సక్సెస్ కూడా మీ చేతుల్లోనే ఉంది ఎవరు ఆపేదానికి లేరు నెక్స్ట్ మనం చూసుకుంటే స్టాప్ వర్రింగ్ అబౌట్ ద జాబ్ అండ్ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎగ్జామ్ అంటే ఇది ఎలా ఉంటుందంటే జాబ్ వసద్ద రాదా మనకి సో ఆల్రెడీ మన అన్న తక్కువ వాళ్ళు అంటే నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చేవాళ్ళు టెన్త్లో ఇంటర్లో బీటెక్లో వాళ్ళందరికీ వచ్చినాయి మా ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా వచ్చినాయి బయట తిరిగే వాళ్ళకి సో ఇప్పుడు మాకు రాబతే మా ఇంట్లో వాళ్ళు అరుస్తారు మా బంధువులు ఫీల్ అవుతారు ఎవరే అని చెప్పి దాని మీద ఎక్కువ బాధపడేదానికన్నా దీని గురించి చిన్న అనాలజీ ఉంది యుద్ధం గురించి బాధపడడం యుద్ధం గురించి ఆలోచించడము విజయం గురించి ఆలోచించడము రెండు డిఫరెంట్ థింగ్స్ యుద్ధం గురించి ఆలోచించిన వాడు యుద్ధంలో ఏం చేయాలి ఎలా పై ఎత్తులు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ గెలవాలి ఎలా మనం సిద్ధం అవ్వాలి అనేది ఆలోచిస్తాడు ఎప్పుడు విజయం గురించి ఆలోచించేవాడు యుద్ధం ఎలా చేయాలి ఆలోచించకుండా మనం గెలుస్తాం లేదా గెలుస్తాం లేదా ఓడిపోతే మనల్ని చంపేస్తారు లేదంటే మనం మొత్తం తీసేసుకుంటారు ఆ భయం ఉండాలి కానీ దాని మీదే మీరు ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉండకూడదు అనమాట రెండు బ్యాలెన్స్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ సో స్టాప్ వరింగ్ అబౌట్ ద జాబ్ అండ్ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎగ్జామ్ సో యూపీఎస్సిలు ఎలా చెప్తారంటే మీరు ఫైనల్గా ఐఏఎస్ అవ్వాలి అనే టార్గెట్ కన్నా ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలనే టార్గెట్ పెట్టుకోవాలి తర్వాత ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ టార్గెట్ పెట్టుకోవాలి సో ఎవరైనా వచ్చి మీ టార్గెట్ ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అదేంటర్వా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే సరిపోద్దా అని అంటే నీ థింకింగ్ వేరే ఉంటుంది వాడి థింకింగ్ వేరే ఉంటుంది సో యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్ సో వాళ్ళకి అర్థం కాదు ఇది సో మెయిన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత నేను ఏమైందంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలనే మాత్రం ఉండాలి కానీ జాబ్ క్రాక్ చేయాలని కాదు సో అలా త్రీ స్టెప్స్లో పోతూ ఒక్కొక్క దాని టార్గెట్ పెట్టుకుంటే ఎక్కడో దూరంగా కనపడకుండా ఉండేదాన్ని టార్గెట్ పెట్టుకోవడం కన్నా మీ ముందు వెరీ వెరీ నియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఏముందో ముందు దాన్ని చేయాలి సో జాబ్ రావాలంటే ముందు మీరు చదవాలి మీ కళ్ళ ముందే బుక్స్ ఉన్నాయి మీ చే పక్కనే ఉన్నాయి చూసుకొని చదవడం అంతే ఇంతకన్నా చేసేది ఏం లేదు సో అది ఫ్రెండ్స్ బాగా చదువుకోండి థ్యాంక్ యూ వన్ ట్వంటీ మినిట్స్ పైన వచ్చింది ఈ మూమెంట్లో ఇంత టైం వేస్ట్ చేయడం కూడా నాకు కరెక్ట్గా అనిపించలేదు కానీ కొంతమంది ఛానల్ నమ్ముకొని వెయిట్ చేస్తున్నారు అంటే ఇలాంటి వీడియోస్ కోసం కొంచెమైనా మోటివేషన్ ఇస్తుంటాము అని చెప్పి సో మా ఛానల్ తరఫున ఫస్ట్లోనే చెప్పున్నాము టాపర్స్కి సంబంధించి వాళ్ళకి సంబంధించి కూడా మేము కొంచెం మోటివేషన్ ఇస్తుంటాము అని ఏపీఎస్సి రిలేటెడ్గా ఏపీపీఎస్సీలో ఇప్పుడు పెద్దగా గ్రూప్ నోటిఫికేషన్స్ ఏమి లేవు వచ్చే ఆలోచన కూడా నియర్ ఫ్యూచర్లో లేదు కాబట్టి ప్రజెంట్ మన దగ్గర ఉన్నది గ్రామ సచివాలయం కాబట్టి దీని మీద మా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాము వీడియోస్ చేస్తున్నాము ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి ఇంకా ఎక్కువ మందికి అందేటట్టు చేయండి సో మీరు కనుక ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే న్యూ కానీ ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీకు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ అవుతుంది కానీ మాకు మాత్రము దట్ విల్ గివ్ యాజ్ అ బూస్ట్

ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ యు గివ్ అప్ మీరు నా వల్ల కాదు అని వదిలేసేంతవరకు అది అవ్వలేదు ఇది కాకపోతే ఇంకో జాబ్ అది కాకపోతే ఇంకో జాబ్ అన్నట్టు ఉండాలి కానీ మామూలుగా అయితే ఇది మనకి రాలేదన కానీ ఇంక మనం సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాము మనం ఏదైనా వేరే జాబ్ చేసుకుందాము అని అనుకుంటే ఇటు ఉండేది కాదు ఎప్పటి నుంచో ఫోర్ ఫైవ్ ఇయర్స్ని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళు ఎట్టిన వదిలేసి వెళ్ళిపోయి ఉంటే డిఫరెంట్గా ఉండేది వాళ్ళ లైఫ్ వేరేలాగా ఉండేది అంటే వాళ్ళు ఎప్పుడు కొంచెం డిప్రెషన్ స్టేజ్లో ఉండాల్సి వచ్చేది మరి మనం లైఫ్లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ట్రై చేసి వదిలేసి మళ్ళీ వేరే డిఫరెంట్ ఫీల్డ్లోకి వచ్చాము అదేదో ఫస్ట్లో వచ్చుంటే బాగుండు కదా ఇంత చేసి ఏం లాభము అనే ఆలోచన వాళ్ళని రిగ్రెట్ వాళ్ళు ఫీల్ అవుతూనే ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు చాలామంది సచివాలయానికి వచ్చిన్నారు ఇంకా ప్రిపేర్ అయ్యోళ్ళు కూడా ఉన్నారు దీంట్లో ఉండి కూడా సో ఇట్స్ కొంచెం టఫ్ దీంట్లో ఉండి ప్రిపేర్ అవ్వడము సో ఆల్ ఆల్ యూ హ్యావ్ టు డీ ఈజ్ మేనేజ్ యువర్ సెల్ఫ్ సో దీని గురించి మళ్ళీ మాట్లాడదాము జాబ్లో ఉండి ఎలా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ గ్రూప్స్ కానీ So, at present, that's it. Thank you, everyone. Share and subscribe our channel. Take care. Signing off.